మీర్ రాజు వారికి ఇబ్బంది లేని వాతావరణంలో అన్నీ కూడా ఈ వారం సక్రమంగా నడిచిపోతాయి. రాజకీయపరమైనటువంటి ఆలోచన విధానాలు కింద పైన పడి ఒక దారికి రాకురాగలుగుతారు, మంచి స్థితిని ఏర్పరచుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. సొంత వాళ్ళ దగ్గర ఒట్లు వేయటం, వారాలు వేయటం, చెప్పిన మాట వాళ్ళ నమ్మకపోవటం మీ మనోవేదన కారణమవుతుంది. వివాహ శుభకార్యాలు, పునర్వివాహ సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూల పడతాయి. వ్యాపారపరమైన విషయాల్లో నమ్మకత్వం వారి పాల్పడుతున్న వ్యక్తుల్ని రెడ్డి గంటగా పట్టుకొని బయటికి పంపిస్తారు. ఇంకో భాగస్వామ్యం ఎంత ఉన్నా వాళ్ళు ఇదే రకమైన బుద్ధి కలిగిన వాళ్ళు. ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలో తెలిస్తే సగం జీవితం సక్సెస్ అయినట్టేనని చెప్పని భావిస్తారు. వివాహ శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి, ఏమీ దిగులేదు. విద్యా సంబంధం విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. అనుకున్నటువంటి మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి, ఏమీ ఆందోళనపడాల్సిన అవసరమే లేదు. నిరుద్యోగులైన విద్యావంతులకి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సెంటిమెంట్ బస్సుల భద్రత విషయంలోనూ, గ్రూపు ప్రయాణాల భద్రత విషయంలోనూ, గ్రూపు ప్రయాణాల విషయంలోనూ టూ వీలర్ వెహికల్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు అవసరం. రాహు మార్గదశ నలుగురు నడుస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకే వెహికల్లో ప్రయాణం చేయడానికి వీల్లేదు. ముగ్గురికి శని మార్గదశ నడుస్తుంటే ముగ్గురు కలిసి ఒకటే వెహికల్లో ప్రయాణం చేయడానికి వీల్లేదు. మీరు చూస్తున్నారు చాలా రకాల సామూహిక మరణాలు. పావుగంటకు ఒక స్క్రోలింగ్ వస్తుంది టీవీలో, నలుగురు పోయారు ముగ్గురు పోయారని. దీనికి జ్యోతిశాస్త్రపరంగా దీన్ని చెప్పేటువంటి విలువ కూడా ఏమిటంటే, ప్రత్యామ్నాయం ఏంటంటే, మీరు మీ పక్కవాళ్ళు మీ కుటుంబ సభ్యుల వరకు జాతకాలు పరిశీలించండి. బస్ స్టాండ్కి వెళ్ళి వాళ్ళ జాతకాలు మనం తీసుకొని మనం పరిశీలించలేం కదా. మీ ఇంట్లో ముగ్గురికి ఏం నాశ నడుస్తుంటే ఇద్దరు బస్సులు వెళ్ళి మరొకళ్ళు వెనక్కి రావచ్చు, లేకపోతే ఫోర్ వీలర్లో వెళ్ళచ్చు రావచ్చు. ఏలినారు సరి నడుస్తున్నప్పుడు కానీ, రాహుమార్దశ నడుస్తున్నప్పుడు కానీ టూ వీలర్ వెహికల్ నడపడం చాలా ఇబ్బందికరమైన పరిణామం. ఐఎస్ఐ మార్గం కలిగినటువంటి హెల్మెట్ పెట్టుకొని స్లోగా వెళ్ళటం ఉండడంతో చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈతలకు వెళ్ళొద్దు, విహారయాత్రలకు వెళ్ళొద్దు. కాలేజీలో కూడాను ఎక్కువగా మానసిక ఒత్తిడి కలిగించే విధంగా చదువు ఏదైతే వద్దో అలా చదువు ఉంటే అలాంటి చదువులు వదిలేసి ఇంట్లో కూర్చోండి, ఇంట్లో కూర్చొని చదువుకోండి. చదువు పేరుతో మానసిక ఒత్తిడి ఎక్కువైతే చదువు రాకపోగా మెంటల్ డిప్రెషన్ వస్తుంది, అది ఆత్మహత్యకు దారితీస్తుంది చివరికి. ఈ విషయాన్ని వైద్యులే చెప్పారు, నేను చెప్పరా. ఇది చాలా అవసరమైన విషయం. అదే కోణంలో ఈ దిక్కుమాలిన పేర్లు మార్చేటువంటి వ్యవహారంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు పడితే వాళ్ళు పేర్లు మార్చాలని వీల్లేదు. రవి దగ్గర నుంచి ఉన్నటువంటి ఏడు గ్రహాలకి, అంటే సర్పగ్రహాలు పక్కన పెట్టి ఏడు గ్రహాలకి బిందు ప్రస్థాల అష్టక వర్గంలో ఎన్ని బిందువులు వచ్చినాయో చూసుకొని ఆ బిందువుల ప్రకారం పేరుని సశాస్త్రీయంగా పెట్టుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఈ తిక్కిరి బిక్కిరి పళ్ళతోటి పేర్లు పెట్టుకుంటే ఉన్నటువంటి ఇబ్బందులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం, లేనిపోని దరిద్రాలు దుచ్చుకునే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సుగంధ సిద్ధ గంధాక్షితులతోటి పరిమళ గంధంతో మీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి దేవతని పూజించడం వల్ల మనసులో అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతంగా నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.